హాయ్ గైస్, మహేష్ హియర్. ఫ్రెండ్స్, తెలంగాణలో మనకు విఆర్ఓ పోస్టులకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక విఆర్ఓ సంబంధించి రిజల్ట్స్ అనేవి వచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకు జరిగింది కదా. సో అది మనకు 3/1/2019 నుంచి 9/1/2019 వరకు కూడా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మసబ్టాంగ్ హైదరాబాద్ దగ్గర మనకు ఇది కండక్ట్ చేశారు. సో అలాగ వెరిఫికేషన్ అయిన తర్వాత ఇప్పుడు మనకు తాజాగా మనకి ఏంటంటే ప్రొవిజనల్ సెలెక్టర్ లిస్ట్ అనేది రావడం జరిగింది అన్నమాట. ఓకే, సో ఇది కాసేపు క్రితమే అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులోకి అయితే రావడం జరిగింది. ఈ యొక్క పీడిఎఫ్ అనేది మనకు 5 pages ఉంది, అది మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు ఈ యొక్క పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క నెంబర్ అనేది ఉందో లేదో ఒకసారి చూడండి. జిల్లాల వారీగా మనకు హాల్ టికెట్ నెంబర్స్ అనేవి మనకు ఇచ్చారన్నమాట. సో ఇక్కడ మేము చూస్తున్నాం కదా, రిజిస్ట్రేషన్ నెంబర్స్ అని చెప్పి ఉన్నాయి. సో ఈ యొక్క నెంబర్స్ అనేవి మీరు జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే మీ యొక్క నెంబర్ అనేది ఉందో లేదో తెలుస్తుంది. కొన్నింటి దగ్గర మనకు చిన్న స్టార్ అనేది ఉంది, చూస్తున్నా కదా. ఈ యొక్క నెంబర్ చూడండి, స్టార్ పెట్టి 1324001381 అని చెప్పి ఉంది కదా. సో అది ఎందుకుందని కూడా వారు క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇంకా కొన్ని పోస్టులకు సంబంధించి పెండింగ్లో ఉంచారన్నమాట, అది ఎందుకుంది అని కూడా మీకు చెప్పడానికి జరుగుతుంది. ఈ పోస్టులకు సంబంధించి మనకు కాలుల పరంగా ఏదైతే సమాచారం ఇక్కడ ఎంతమంది ఆ యొక్క జిల్లాలో ప్రొవిజన్ సెలెక్టర్ లిస్టులో ఉన్నారనేది ఇన్ఫర్మేషన్ అయితే మీరు చూడవచ్చు. పీడిఎఫ్ని అయితే దయచేసి డౌన్లోడ్ చేసుకోండి. సో తెలంగాణలో ఉన్న ఈ యొక్క విఆర్ పోస్ట్ సంబంధించి ఎవరైతే రాశారో వారికి ఖచ్చితంగా తెలియజేయండి. ఓకే, సో చాలా యూస్ఫుల్గా ఉంటుంది అన్నమాట ఇన్ఫర్మేషన్ అనేది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూసినట్లయితే నోట్ అనే దగ్గర మనకు 3 points అయితే ఇవ్వడం జరిగింది. మొదటి పాయింట్ అనేది ఏంటంటే 2 vacancies అనేవి హైకోర్టులో కేసు అనేది ఉండడం వల్ల పెండింగ్లో ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. దాని తర్వాత మనకి ఏంటంటే మహబూబ్ నగర్లో విజువల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ లోకల్కి సంబంధించి ఒక పోస్ట్ అనేది తర్వాత ఫిల్ చేస్తామని చెప్పి అంటున్నారు. ఓకే, దాని తర్వాత మనకు హైకోర్టు కేసు పెండింగ్ నుంచి ఎవరైతే మనకు అభ్యర్థులు బయటకు వచ్చారో ఆ యొక్క అభ్యర్థులకి సంబంధించి మనకు వారి యొక్క హాల్ టికెట్ నెంబర్ పక్కన స్టార్ మార్క్ అనేది వేయడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇలా మనకు 2 candidates అయితే ఉన్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు అప్డేట్ అయితే వచ్చింది. తప్పకుండా ఈ యొక్క పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి, మీ ఫ్రెండ్కి కూడా తెలియజేయండి. తాజాగా వచ్చిన సమాచారం కాబట్టి అందరికీ కూడా తెలుస్తుంది. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా మరిన్ని అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు అందించడం అయితే జరుగుతుంది. ప్లీజ్ కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ యొక్క అప్డేట్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.